జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి జూన్ నెల సాధారణ సమావేశానికి ఈరోజు జరుపుకోవడం జరిగింది. అందులో 30 అంశాలు మరియు అదనపు అంశాలు 7 పాస్ చేసుకోవడం జరిగింది. ఇది మా కౌన్సిల్ అంటే ఈ 5 సంవత్సరాలలో ఉన్న మా కౌన్సిల్కి ఇది లాస్ట్ సాధారణ సమావేశంగా భావించి ఇందులో శానిటేషన్కి సంబంధించినవి కానివ్వండి, అదేవిధంగా ముందు ఈ సంవత్సరంలో జరగబోయే అంటే మార్చి తర్వాత వచ్చిన సాధారణ సమావేశము, అదేవిధంగా ఎంపీ ఎలక్షన్స్ ఇవి అయిన తర్వాత సాధారణ సమావేశం కాబట్టి దీంట్లో శానిటేషన్కి సంబంధించిన బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి, క్లోరిన్ గ్యాస్ ఇవన్నిటికీ పెట్టిన టెండర్లన్నీ కూడా అప్రూవల్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దీంట్లో శానిటేషన్ ముందు వర్షాకాలం రాబోతుంది కాబట్టి అందరు కౌన్సిలర్స్ కూడా శానిటేషన్కి సంబంధించి అదేవిధంగా వర్షాకాలానికి సంబంధించి రాబోయే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. దానికి ప్రస్తుత కమిషనర్గా ఉన్న ఆర్డీఓ గారు నరేందర్ గారు స్పందించడం జరిగింది. తప్పకుండా అన్ని వార్డులలో సమానంగా చూస్తామని, అదేవిధంగా ఈరోజు సమావేశంలో ముఖ్యంగా ప్రతి వార్డులో ఉన్న చాలామంది పందులు ఉన్నాయని కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ అనేది సరిగ్గా ఉండడం లేదని, అదేవిధంగా రాబోయే దాంట్లో ఒక 19th వార్డ్ కౌన్సిలర్ సర్లాదేవి గారు కూడా అక్కడ కొన్ని పైప్ లైన్స్ అనేది పాడవడం జరిగిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీకి సంబంధించి చాలా సిడిపిఓ గారు రావడం జరిగింది. దానికి కంప్లైంట్ ఏంటంటే 6 వార్డులో ఉన్న 5 వార్డులో అంగన్వాడీ సెంటర్ అనేది 6 వార్డులో ఉంది. ఇది 1 ఇయర్ నుంచి కూడా చాలా ప్రతి కౌన్సిల్లో కూడా చెప్పడం జరిగింది, కానీ ఇప్పటికీ కూడా దాన్ని షిఫ్ట్ చేయలేదు. ఈరోజు కూడా ఆర్డీఓ గారు ఉండడం ద్వారా దాన్ని త్వరలోనే షిఫ్ట్ చేపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా చాలా అదేవిధంగా ప్రతి వార్డులో ఉన్న అంగన్వాడీస్కి సంబంధించిన కంప్లైంట్లు కొన్ని చేయడం జరిగింది. 12th వార్డ్ కౌన్సిలర్ కానీ 15th వార్డ్ కౌన్సిలర్ కానీ అని ఆయాలు లేరు అనడము చెప్పడం జరిగింది. అవన్నీ కూడా రాసుకోవడం జరిగింది. పైప్ లైన్కి సంబంధించి కూడా అంటే కొన్ని వార్డులలో జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి 14th ఫైనాన్స్కి సంబంధించి వాటర్ పైప్ లైన్ అనేది 1 కోటి రూపాయలతో పైప్ లైన్ ఇదివరకే ఆల్రెడీ అన్ని వార్డులలో వేయడం జరిగింది. వేసిన దానికి ఏంటంటే ఎస్టిమేట్లో 1 కోటి రూపాయలు సరిపోలేదు అని ఇంటర్ కనెక్షన్ అనేది అధికారులు తీసేయడం ద్వారా చాలామంది చాలా చోట్లలో అంటే చాలా క్రిటికల్గా ఉన్నది ఏంటంటే 5 వార్డు ఒకటి, 34 వార్డు ఒకటి, ఇవి అదేవిధంగా 18th వార్డుకి సంబంధించి చాలా మటుకు ఇంటర్ కనెక్షన్స్ అనేది చేయకపోవడం ద్వారా వారికి నీటి సప్లై అనేది చేయడం జరగడం లేదు. దానికి కంప్లైంట్ చాలాసార్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కౌన్సిలర్లు కోరడం జరిగింది. దాని అదేవిధంగా ప్రతి వార్డులో జేసీబీ అనేది పెట్టాలి, ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి చెట్లు పెరగడం ద్వారా ఇబ్బందికరంగా ఉంటుంది అని అది కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా లైట్స్కి సంబంధించి కూడా ఇంతకుముందు కూడా చాలాసార్లు ఈ ఎల్ఈడి బల్బుల ద్వారా చాలామంది ఇబ్బంది పడ్డారు. అది ఎల్ఈడి అనేది రీప్లేస్మెంట్ అనేది లేకపోవడం ద్వారా మున్సిపల్ తరఫు నుంచి అమౌంట్ పెట్టుకొని టెండర్ ప్రాసెస్ చేసి పెట్టడం జరిగింది. ఎల్ఈడి దాంట్లో ఉన్న టెండర్ ప్రాసెస్లో ఏంటంటే కంపల్సరీ వాళ్ళే రీప్లేస్మెంట్ చేయాలి, ప్లస్ వచ్చిన బల్బులు ఖరాబ్ అయినాయి కూడా వాళ్ళే రీప్లేస్మెంట్ చేయాలి. ఎందుకని ఇప్పటికి కూడా మున్సిపాలిటీకి సంబంధించి ఒకటి కూడా రీప్లేస్మెంట్ చేయట్లేదు. ఇంకోటి ఈ ఎల్ఈడి బల్బులు అనేది త్వరగా పాడవుతున్నందున అందరు కౌన్సిలర్స్ కూడా దానికి రీప్లేస్మెంట్ అనేది కావాలి కాబట్టి మున్సిపల్ తరఫు నుంచి టెండర్ పెట్టుకొని మరీ ఎక్కువ ఎక్స్ట్రా బల్బులు తెప్పించుకొని పెట్టించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మాస్టర్ ప్లాన్కి సంబంధించి కూడా అందరు కౌన్సిలర్స్ డిస్కస్ చేయడం జరిగింది. అంటే గ్రామాల విలీనంతో అందులో ఉన్న పర్మిషన్స్ అనేది గ్రామాల వారు ఇవ్వడం ద్వారా టౌన్కి సంబంధించి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా త్వరలోనే దాన్ని పరిష్కరిస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పుడు గ్రామాల విలీనం అని జరిగింది. దీని ద్వారా లింగంపేట కానివ్వండి, అదేవిధంగా శంకులపల్లె, గోవిందపల్లె, తిప్పన్నపేట, లింగంపేట ఇవన్నీ కూడా జగిత్యాల మున్సిపాలిటీలో విలీనమైనాయి. కానీ దాంట్లో గ్రామాలలో పనిచేసిన శానిటేషన్ లేబర్ కానివ్వండి, కారోబార్స్ కానివ్వండి, వాళ్ళకి
ఆరు నెలలుగా సాలరీ అనేది రాలేదు జీతాలు. అది మున్సిపాలిటీలో చేరింది కాబట్టి మున్సిపల్ తరఫున ఇప్పటి నుండి ఇవ్వడానికి కౌన్సిల్ తీర్మానం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకోటి ఏంటంటే దీంట్లో వచ్చిన శానిటేషన్ లేబర్ అనేది వాళ్ళ లేబర్ కానివ్వండి, కారోబార్స్ కానివ్వండి, 3 సంవత్సరాల వరకు ఏదైతే గ్రామ పంచాయతీలో ఉన్న శాలరీలు ఉన్నాయో దాని ప్రకారమే ఇవ్వాలని జీవో ఉంది. కాబట్టి మున్సిపాలిటీలో అనేది ఒక శానిటేషన్ లేబర్కి 12,000 ఇస్తుంటాము. అది అయితే గ్రామాలను విలీనమైన దాని గ్రామ పంచాయతీలో ఉన్నది. ఆ పంచాయతీ పరిధిలో ఇంతకుముందు ఏదైతే జీతం ఇచ్చిందో అదే ఇవ్వాలని చెప్పి జీవో ఉంది కాబట్టి అదే ప్రకారం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి చాలా రోజుల నుంచి జగిత్యాలలో ఎవరైనా రెంట్ కిరాయి ఉన్న వాళ్ళు చనిపోతే వాళ్ళను దహన సంస్కారాలు అనేది శ్మశాన వాటికలో చేసుకోవడం జరుగుతుంది. కానీ ఆ 12 రోజులు అనేది ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితిలో చాలా మటుకు రైతు బజార్లో ఉంటున్నారు చాలామంది. తాలిక ఎక్కడో ఉండాలి కాబట్టి దానికి ఇంతకుముందు మేము వచ్చిన కొత్తలో ధరూర్ క్యాంప్లో ఒక క్వార్టర్కి అలాట్ చేశారు. దానికి సంబంధించి 2 లక్షలు కూడా కేటాయించడం జరిగింది. కానీ దరిదాపుల్లో వేరే గృహాలు ఉండడం ద్వారా వాళ్ళు అభ్యంతరాలు చెప్పడం ద్వారా అది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రామా థియేటర్ ముందట జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి 25 లక్షలతో ఒక క్వార్టర్ కట్టడం జరిగింది. అది ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది. మా పీరియడ్లో కాలేదు కాబట్టి దాన్ని అది దానికోసమే కట్టడం జరిగింది. కానీ మా పీరియడ్లో కాలేదు కాబట్టి దాన్ని 12 రోజులు ఉండడానికి దహన సంస్కారాలు అన్ని రోజులు అందులో ఉండడానికి తీర్మానించడం జరిగింది. అందరు కౌన్సిలర్లు కూడా దానికి తీర్మానం చేసి సిగ్నేచర్స్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఆ క్వార్టర్ అనేది ఎప్పుడు రెడీ అయినా కానీ అది 12 రోజులు ఉండడానికి కేటాయించాల్సిందిగా తీర్మానం చేసి పంపడం జరిగింది. చనిపోయిన వారికి ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఈరోజు మా కౌన్సిల్ యొక్క సాధారణ సమావేశం ముగించింది. అదేవిధంగా జగిత్యాల మున్సిపాలిటీకి దాదాపు మొన్న 3-4 రోజుల క్రితము 14th ఫైనాన్స్ అనేది రావడం జరిగింది. అంటే దానికి 4 కోట్ల రూపాయల వరకు రావడం జరిగింది. అదేవిధంగా జనరల్ ఫండ్కి సంబంధించి కూడా 2 కోట్ల వరకు ఉన్నాయి. 14th ఫైనాన్స్ అనేది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి ఖర్చు పెట్టాలని దాంట్లో జీవోలో ఉంది కాబట్టి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి అనేది ఆల్రెడీ డిపిఆర్ కూడా రెడీ చేయడం జరిగింది. దానికి 1,20,00,000 వరకు కేటాయించి అదేవిధంగా ఇంకా మిగతాది మన జగిత్యాల మున్సిపాలిటీలో ఉన్న ఆటోలు అనేది రిపేర్లో చాలా కాలం పురాతనమైనవి, ఎప్పుడు రిపేర్ వస్తున్నాయి కాబట్టి ఆటోలు అనేది కొత్త ఆటోలకు అనేది ప్రపోజ్ చేయడానికి కూడా కౌన్సిల్ అందరము అనుకున్నాము. ఈ తీర్మానాలన్నీ కూడా మళ్ళీ అంటే ఈ 14th ఫైనాన్స్ అనే తీర్మానము 1వ తారీఖు మీటింగ్ పెట్టుకొని పాస్ చేసుకుంటామని ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు సమావేశంలో దాదాపుగా 37 అంశాలు అనేది పాస్ చేసుకోవడం జరిగింది. జగిత్యాల మున్సిపాలిటీ అనేది డిస్ట్రిక్ట్ ఏర్పడ్డ తర్వాత జగిత్యాల సరౌండింగ్లో ఉన్న గ్రామాలన్నీ జగిత్యాల మున్సిపాలిటీలో విలీనం చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి అంటే ఇప్పుడున్న గ్రామాలలో ఎంపీటీసీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ ఆల్రెడీ ముగించడం జరిగింది. కాబట్టి ఉన్న విలీనమైన గ్రామాలలో జగిత్యాల మున్సిపాలిటీలో చేరడం ద్వారా అందులో కూడా ఎలక్షన్స్ చేయాలి. అదేవిధంగా జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి 38 వార్డులు ఉన్నాయి ఇప్పటికీ. అవన్నీ విలీనం చేసుకోవడానికి హైదరాబాద్ నుంచి జీవో రావడం జరిగింది. దానికి 38 వార్డులను 48 వార్డులుగా మార్చుతూ ఈరోజు జీవో రావడం జరిగింది. త్వరలోనే డీలిమిటేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఆ 48 వార్డులు అనేది చేసి దాని ద్వారా ఎలక్షన్స్ అనేది జరుగుతాయి మున్సిపాలిటీకి సంబంధించి. అదేవిధంగా ఈ మున్సిపాలిటీకి సంబంధించి 14th ఫైనాన్స్ నుంచి వచ్చిన 4 కోట్ల రూపాయలలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి, స్వచ్ఛ భారత్కి ఎక్కువగా ఖర్చు పెట్టాలనే రూల్ ఉండడం ద్వారా డ్రైన్స్ అనేది ఎక్కువగా పెట్టాలనే ఉద్దేశంతో దాదాపు పెద్ద పెద్ద డ్రైన్లు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడానికి కౌన్సిలర్లకు కానీ అధికారులకు కానీ సూచించడం జరిగింది. దాని ప్రకారము 1వ తారీఖు నాడు మీటింగ్ జరుగుతుంది.